నమస్కారం, వాజి న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీటీడీసీలో పలు విభాగాలను పరిశీలించిన మంత్రి కొండపల్లి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆదేశం. బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణ సహాయం అందించాలని స్పష్టీకరణ. జునోసిస్ డే సందర్భంగా బహుళార్థ సాధక పశు వైద్యశాలలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ. విశ్వాసానికి మారుపేరైన శునకాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న జిల్లా పశుసంవర్ధక అధికారి వైవి రమణ. వివరాలు చూద్దాం. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. నిరుద్యోగ యువతకు త్వరలో భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. స్థానిక వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలోని టీటీడీసీ స్కిల్ కాలేజీని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఈరోజు ఉదయం మంత్రి సందర్శించారు. తరగతి గదులను, వసతులను పరిశీలించారు. ఇక్కడ సీడ్యాప్ ద్వారా జరిగే శిక్షణా కార్యక్రమాలను, విజయ గాథలను డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి మంత్రికే వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. గత ప్రభుత్వ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. తూతూ మంత్రంగా నిర్వహించడం వల్ల గత 5 ఏళ్లలో యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అలాగే జిల్లా సమైక్య అలాగే మహిళా సమైక్య బిల్డింగ్లో జరుగుతున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ఏంటనేది ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ జిల్లా సమైక్య కూడా ఏ రకంగా పనిచేస్తుందని, అలాగే మహిళా ప్రాంగణంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ సాగుతుందని చూడడానికి వస్తే, గత 5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రామ్ లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. మళ్ళీ జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది 70 మంది చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్. దానికి ఏర్పాటు చేసి యువకులు ఎక్కువ మంది ట్రైనింగ్ చేసే దశగా ఆలోచన చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ నెంబర్స్తో ఉన్నారు. అంటే వీళ్ళు చేయడానికైతే రెడీగా ఉన్నారు, కానీ సరైన డైరెక్షన్ అయితే కొంచెం కావాల్సిన అవసరం ఉంది. మరి చూసుకుంటే ఈరోజు కొంతమంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. సుమారు వాళ్ళైతే ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్స్లో కానీ వాళ్ళు సుమారు 1000 మందిని ప్లేస్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అదే నెంబర్ ఉంది, 1000 నుంచి 1500 మంది వరకు ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ మీద సంవత్సరానికి ప్లేస్ చేస్తున్నారు. ఈ నెంబర్ ఇంకా బాగా పెరగాలని నా కోరిక. ఎందుకంటే ఈ నెంబర్ అయితే ఈరోజు యువకులు చదువుకున్న విద్యార్థులు అయితే ఎవ్రీ ఇయర్ మనకి ఒక మన జిల్లాలో అయితే కనీసం 20,000 మంది బయటకు వస్తున్నారు. మరి అలాంటి దశలో ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్కి ఈక్వల్గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకి మంచి జరుగుతుందని. అండ్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా మనం ట్రైన్ చేస్తున్నాం. మరి స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని ప్రపంచంలోని మనం ఎక్కడికెళ్ళా మనం కొంత కుర్రవాళ్ళు పని అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.
భోగాపురం మేజర్ పంచాయతీ పరిధిలోని ఇరిగేషన్ చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురి అయ్యాయని, వాటిని వెంటనే తొలగించాలని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. శనివారం భోగాపురం పంచాయతీ గ్రామ సభ నిర్వహించారు. అయితే ఈ గ్రామ సభకు సర్పంచ్ ఓడికల అప్పయ్యమ్మ అధ్యక్షతన జరగాల్సి ఉండగా ఆమె హాజరు కాకపోవడంతో పాటు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ కూడా హాజరు కాకపోవడం విశేషం. గ్రామ సభలో ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ శాఖకు సంబంధించి అధికారులను ఆక్రమణలపై నిలదీగా అందుకు సమాధానంగా ఆక్రమణలు ఎక్కడైతే గురయ్యాయో వాటన్నింటినీ 15 రోజులలో తొలగించాలని నోటీసులు జారీ చేస్తామని, అయితే గ్రామ పెద్దలు, ప్రజలు మాకు సహకరించినట్లయితే మేము తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ పరిధిలోని పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, వాటిపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అలాగే భోగాపురం పెట్రోల్ బంక్ వద్ద రైతులకు వెళ్లే కాలువ పూర్తిగా మూసివేయడంతో దానిని ఆనుకుని ఉన్న సుమారు 50 ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధించిన అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు పలు రకాల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, అలాగే కౌలు రైతులు ఈ ప్రాంత రైతులు వివరించారు. ఈ గ్రామ సభలో పంచాయతీ అధికారి సురేష్, విఆర్ఓ రామనాయుడు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. విశ్వాసానికి మారుపేరైన శునకాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ రమణ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా బహుళార్థ సాధక పశు వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అక్కడికి వచ్చిన కుక్కల పెంపకందారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1885 జూలై 6వ తేదీన లూయిస్ పాస్టర్ జూనటిక్ వ్యాధి అయిన ర్యాబిస్ వైరస్కు మొదటి వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చి ఆ రోజుకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే జరుపుకుంటున్నామని అన్నారు. కుక్కల పెంపకందారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. జూనోసిస్ డే సందర్భంగా ఉచితంగా కుక్కలకు టీకా వేయడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ టీకాలతో పాటు వీధి కుక్కల నియంత్రణ చికిత్సలు కూడా చేయిస్తున్నామన్నారు. ఇంట్లో పెంచుకున్న కుక్కకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. లేకుంటే అది కరిచే సమయంలో ర్యాబిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం కుక్కలకు జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తున్నామన్నారు. ప్రజలు మరింత చైతన్యవంతులై కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున లూయిస్ పాస్టర్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం కలిపి జూనోసిస్ జరుపుకుంటున్నాం. దాని ప్రాముఖ్యత ఏంటంటే పశువుల నుంచి కానీ మనుషులకు వచ్చే వ్యాధుల నివారణ గురించి తెలుసుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ప్రివెంటింగ్ జూనోటిక్ డిసీజెస్ అనే థీమ్తో ఈ సంవత్సరం అందరం జరుపుకున్నాం. ఇప్పటి వరకు వెటనరీ పాలిక్లినిక్లో ఇప్పటికి 300 అయింది, ఇంకా ఇంకో 200 వస్తాయి, 500 చేస్తాం. ఈ వీక్ అంతా కూడా ఎవరైతే ఈరోజు ఉపయోగించుకోలేదు వాళ్ళు కూడా వచ్చి తమ పెట్స్కి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అలాగే రేబీస్ యొక్క రాకుండా పెట్స్కి మనం తర్వాత పెట్స్ని పట్టుకున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. తర్వాత మళ్ళీ మనం ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళని తర్వాత చేసుకోవాలి. అలాగే వాటికి ఎవ్రీ ఇయర్ వాటికి జబ్బులు రాకుండా ప్లస్ రేబీస్ రాకుండా మనం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న వివిధ పథకాల కింద నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణ సహాయం అందించడం ద్వారా జిల్లా అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. కేంద్ర ప్రయోజిత, రాష్ట్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రంలో మన జిల్లా ముందుండేలా రానున్న రోజులలో బ్యాంకు అధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్యాంకు అధికారులతో నిర్వహించే సమావేశాలలో ప్రతి పథకం అమలుపై బ్యాంకుల వారీగా, బ్రాంచుల వారీగా ఇకపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకులు, అధికారులతో కూడిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ తొలి త్రైవార్షిక సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వాల పథకాల అమలులో యూనిట్ల ఏర్పాట్లు చాలా తక్కువగా ఉందని, వచ్చే సమావేశం నాటికి ఆయా బ్యాంకు బ్రాంచీలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన డేటా కానివ్వండి, డిపార్ట్మెంట్ తరఫు నుండి వాళ్ళకి ఏది కావాలో అది పూర్తి స్థాయిలో మీరు అందించండి. ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. బ్యాంకర్ అన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే అది కరెక్ట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మీరు ప్రాపర్లో వీలో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు చేయకుండా ఉంటే మాత్రం అది ల్యాక్నెస్ వస్తుంది. సో అటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి అప్రూవల్ బిజీ ఉండడం వల్ల నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ పెట్టడం మాత్రం నేను డిపార్ట్మెంట్ వైజ్గా, బ్యాంక్ వైజ్గా, బ్రాంచ్ వైజ్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. సో కైండ్లీ అట్లా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వార్టర్లీ మీటింగ్ టైంకి డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తాను, బ్యాంక్ వైజ్ రివ్యూ చేస్తాను, బ్రాంచ్ వైజ్ రివ్యూ చేస్తాను. ఎక్కడ ల్యాబ్స్ ఉన్నా సరే, అది ఏదో బ్యాంక్ సభ బ్యాంకర్ సభ నుండి, అదే డిపార్ట్మెంట్ సభ నుండి, ఎక్కడైనా సరే ల్యాబ్స్ ఉంటే మాత్రం ఎటువంటి యాక్సెప్టెన్స్ మాత్రం అంగీకరించే ప్రసక్తి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఉన్న అమర్ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి కన్వీనర్ అప్పలనాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక పక్షాలు స్పందించి పోలవరానికి ఇచ్చే ప్రాధాన్యతను ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలకుల నిర్లక్ష్యానికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమే ఒక నిదర్శనమని, రాష్ట్ర విభజన సమయంలో వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీతో పాటు అనేక కమిటీలు ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటు ప్రాంతంగా ఉత్తరాంధ్రను గుర్తించారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల అదే పరిస్థితి కొనసాగుతుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని అన్నారు. అత్యధిక భాగం జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయానికి సాగునీరు అవసరమని, మన హక్కుగా ఉన్న గోదావరి జలాల వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాలకు చెందిన 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుడితి అప్పలనాయుడు, డప్పు శ్రీను, ఆవేదన అప్పలరాజు, గర్భాన సత్యబాబు, కనతార చౌదరి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఉత్తరాంధ్రకు చాలా పెద్ద ఎత్తున పాలక వర్గాలు, వారు ఎవరైనా సరే బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ఒక మంచి పేరును నామకరణ చేశారు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, దశాబ్దాలు దాటిపోతూ ఉన్నా, ఈ ప్రాంతానికి ఆ పేరు మాత్రమే మిగులుతూ ఉంది తప్ప, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో నీళ్లు పారాల్సి ఉంది. 339 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో పాలక వర్గాలు మారుతూ ఉన్నారు తప్ప, డబ్బులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి దాదాపు 18 నియోజకవర్గాలు, 54 మండలాలు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్టు, అటు విశాఖ స్టీల్ ప్లాంటుకు పారిశ్రామిక అవసరాలకు సంబంధించి కానీ, లేదా 30 లక్షల మంది ప్రజలకు తాగునీరుకు సంబంధించి కానీ, అదేవిధంగా దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరుకు సంబంధించినటువంటి ఇంత గొప్ప ప్రాజెక్టును దశాబ్దాల కాలంగా డబ్బులు కేటాయించకుండా మొరాయించినటువంటిది ఇదికి సరైనటువంటిది కాదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగజ్జీవన్ రామ్ పేరిట ఉన్నటువంటి, మహనీయులు పేరిటినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, మొత్తం అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిసిసిబి అభివృద్ధికి అన్ని విధాల సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నాబార్డు సహకారంతో డిసిసిబి ఏర్పాటు చేసిన 2 సంచార వాహనాలను శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా బ్యాంకు ఆవరణలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే గత 10 ఏళ్లుగా సహకార బ్యాంక్ ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు. బ్యాంకు సేవలు ప్రజలకు చేరువ అయ్యాయని అన్నారు.
నిరక్షరాస్యులు అయినప్పటికీ వేలాది మంది రైతులకు సహకార బ్యాంకులు ఎంతో విలువైన సేవలను అందిస్తున్నాయని అభినందించారు. బ్యాంకు ఇస్తున్న రుణాల సంఖ్య సంతృప్తికరంగా ఉందని, డిపాజిట్లను పెంచాల్సి ఉందని, దానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లాలో ప్రారంభమైన ఎఫ్పిఓలు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ప్రతి మండలంలో డీసీసీబీ బ్యాంకు శాఖను ప్రారంభించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ రైతులకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న డీసీసీబీని అభినందించారు. సహకార దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పి రమేష్, డీసీసీబీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, జనరల్ మేనేజర్ కేవీఎన్ఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ కార్తీక్, నాబార్డు డీటీఎం టిడి నాగార్జున, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాబార్డ్ నుంచి మంచి సపోర్ట్ చేస్తూ మీకు రెండు వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు నాబార్డ్, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్తో కూడా మీరు మొబైల్ బ్యాంకింగ్ నడిపించుకోవడం అనేది కూడా ఖచ్చితంగా మంచి ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ నాబార్డ్ ఫర్ సపోర్టింగ్ ఆన్ దిస్. ది సేమ్ టైం బ్యాంక్ లాస్ట్ 9 ఇయర్స్గా నేను ఉన్న విజయనగరం జర్నీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, లోనింగ్ సెక్టర్లో కానీ మీరు ఇనీషియల్గా అయితే చాలా తక్కువ కేటగిరీ ఆఫ్ లోన్స్ చేసేవారు. ఇప్పుడు నియర్లీ 43 కేటగిరీ లోన్స్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్లస్ మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి క్రెడిట్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు అనుసంధానం చేసుకుంటూ మీరు బ్యాంకింగ్ని బాగా డెవలప్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకున్నాను. అంటే క్రెడిట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎలాగైతే సివిల్ రిపోర్ట్ చూసి మీరు బ్యాంక్ లోన్ సిస్టమ్ ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీరు నిర్వహిస్తే బ్యాంక్ ఖచ్చితంగా ప్రాస్పర్ అవుతుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. అలాగే కస్టమర్ కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. డిఫాల్ట్ అంటే ఎన్పి రేషియో అనేది ఎంత తగ్గించుకొస్తే అంత క్రెడిబిలిటీ మీకు పెరుగుతుంది. ఎప్పుడైతే అది పెరుగుతుందో ఖచ్చితంగా మీకు డిపాజిట్స్ కూడా పెరుగుతాయి. మీకు డిపాజిట్స్ లోన్స్ కన్నా డిపాజిట్స్ కూడా పెరిగే అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. మరి దానికి ఖచ్చితంగా జరిగితే మంచి రోజులు వస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ ఆఫీస్ మీ హెడ్ ఆఫీసే విజయనగరంలో ఉంది. మరి ఇలాంటి ఆఫీసు విజయనగరంలోనే ఒక బ్యాంకింగ్ ఆఫీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకన్నా ట్రస్టబుల్ బ్యాంకు రైతుకు ఉండదని నేను భావిస్తున్నాను. రైతుకు కానీ ఇటువంటి వ్యవస్థకు కానీ ఉండదని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆ లైఫ్లో మీరు కష్టపడుతూ ఉండండి, ఖచ్చితంగా మీకు అది మంచి రోజు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా మనకున్న 24 బ్రాంచెస్ కానీ అడిషనల్గా 5 బ్రాంచెస్ వచ్చాయి. దాంతో కలిపి 5 బ్రాంచెస్ వచ్చాయి, 19+5 బ్రాంచెస్ వచ్చాయి. అలాగే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక బ్రాంచ్ వచ్చే దిశగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ డిపాజిట్స్ పెరగాలి, బ్రాంచెస్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అండ్ పిఎస్సిఎస్ ఏదైతే ఉందో ఇష్యూ చెప్పారో దాన్ని కూడా ఎలాగా మీరు సాల్వ్ చేద్దామని ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. మా సైడ్ నుంచి ఎటువంటి కార్పొరేషన్ కావాలన్నా కూడా విల్ వర్క్ ఆన్ దోస్ లైన్స్. అండ్ ఫార్మర్ ఎఫ్పిఓస్ కూడా ఏ రకంగా సపోర్ట్ ఉందని కూడా గైడ్లైన్స్ ఇవ్వండి. అండ్ డెఫినెట్గా మీరు మీకు ఇచ్చిన నాబార్డే పెద్ద సపోర్ట్ అది. గాట్ అ 4.5 క్రోర్స్ వర్త్ ఆఫ్ మిలెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చారు. సో అది ఇప్పుడు ఆపరేషన్స్కి వచ్చిందని విన్నాను. సో యూ షుడ్ డూ వండర్స్ విత్ ఇట్. మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ మా ఎస్హెచ్జి ఆల్రెడీ మిలెట్స్తో స్నాక్స్ సప్లై చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే విల్ బై బై. ఇప్పుడు కాసేపు విరామం. చారిత్రాత్మక దాసనపేట జగన్నాథస్వామి రథయాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి నూతన రథం సిద్ధమైంది. గత ఏడాది రథం లేక ఆటోలో రథయాత్ర నిర్వహించడం పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే వార్తలు వచ్చాయి. దేవాదాయ శాఖలో నిధుల లేమి కారణంగా భక్తులు స్వయంగా నిధులు సేకరించి నూతన రథాన్ని సిద్ధ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్కు ఈ ఏడాది చేపట్టిన సేవా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అవార్డులు లభించాయని క్లబ్ అధ్యక్షుడు రొటేరియన్ వివి రాజేష్ తెలిపారు.
శనివారం పట్టణంలోని ఎస్వీఎన్ హోటల్లో నిర్వహించిన క్లబ్ సమావేశంలో ఈ అవార్డును ప్రదర్శించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు వివి రాజేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు తమ క్లబ్ ద్వారా విజయనగరం పట్టణంతో పాటు రోటరీ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన, ప్రభుత్వ పాఠశాలలకు మినీ వాటర్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పన, జనావాస ప్రాంతాలలోని రోడ్డులకు ఇరువైపుల పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం, కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను ఈ ఏడాది క్లబ్కు 39 అవార్డులు లభించాయని వివరించారు. రోటరీ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాలకు గాను తమ సెంట్రల్ క్లబ్ నుంచి 28 లక్షల రూపాయలను, ఈ ఏడాది పోలియో నిర్మూలన తదితర కార్యక్రమాల కోసం ఇంటర్నేషనల్ ఫండ్ అందజేయడం జరిగిందని తెలిపారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్కు అవార్డులు లభించడం పట్ల విజయనగరం పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ అరుణ్ కుమార్ సోడాని, ప్రతినిధులు జి శివకుమార్, ఆర్ శంకర్ రెడ్డి, జయకృష్ణ, జిఎస్ గుప్తా, డాక్టర్ సునీత, కాపుగంటి శ్రీనివాస్, పాస్ట్ గవర్నర్ ఎం రామారావు, బత్తుల చందు తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంటే మా ఇయర్ 30th వరకు ఉంటుంది. ఆ జూలై 1st నుంచి జూన్ 30th వరకు మేము చేసిన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి లాస్ట్లో మా గవర్నర్ చేతుల మీదుగా హయ్యెస్ట్ రికగ్నైజేషను ఇవ్వబడుతుంది. ఆ రికగ్నైజేషన్కి మేము ఇయర్ లాంగ్ చేసిన ఎవెన్యూస్, ఫౌండేషను, యంగ్ యూత్ డైరెక్టర్, యూత్ చైర్మన్, వొకేషనల్, ఇంటర్నేషనల్ సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్, వ్యాలిడిటీ క్లబ్ సర్వీస్, ఈ మొత్తం ఈ 6 ఎవెన్యూస్ కవర్ చేసుకొని 6 ఎవెన్యూస్ మన డిస్ట్రిక్ట్లో ఇచ్చిన తర్వాత గవర్నర్ తాలూకా రిప్రజెంటేషన్ ఏంటంటే ఏ విధంగా ఒక్కొక్క క్లబ్ మోటివేట్ చేసి ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేశారో దాన్ని బట్టి రికగ్నైజేషన్ చేయడం అవుతుంది. ఆ రికగ్నైజేషన్లో కూడా మనం ఫౌండేషన్ తరపున 28 లక్షలు మన క్లబ్ నుంచి ఇవ్వబడింది. మన రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్ నుంచి 23-24 28 లక్షల దాకా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అది ఆర్ఐకి అమెరికాకి వెళ్తుందన్నమాట. ఈ విధంగా అన్ని అవార్డ్స్ మొత్తం మాకు అన్ని కలిపి ఇండివిజువల్గా కానీ క్లబ్ వైజ్గా కానీ సెక్టార్ వైజ్గా కానీ సర్వీస్ వైజ్గా కానీ ఎవెన్యూ వైజ్గా కలిపి టోటల్గా 39 అవార్డ్స్ ఇవ్వబడాయి. ఈ 39 అవార్డ్స్ కూడా ఈరోజు మా క్లబ్ టీం అందరికీ కూడా ఈ టీం రిప్రజెంటేషన్స్కి, ఈ టీం రికగ్నైజేషన్కి ఇండివిజువల్గా కూడా మళ్ళీ మేము అందరికీ కూడా రికగ్నైజ్ చేయడానికి. మహారాజా సంగీత కళాశాలలో ఈ ఏడాదికి సంబంధించిన కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో బాజన్యూస్తో మాట్లాడుతూ, మృదంగం, వయోలిన్, సంగీతం, వీణ ఇలా దాదాపు 10 కోర్సులలో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఉదయం సాయంత్రం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సర్టిఫికేట్ కోర్సులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల 2024-25 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ అడ్మిషన్స్ జూలై 1st నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఈ అడ్మిషన్స్లో సర్టిఫికెట్ కోర్సు 4 సంవత్సరాలు, డిప్లొమా కోర్సు 2 సంవత్సరాలకి కూడా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. సర్టిఫికెట్ కోర్సు 4 సంవత్సరాలకి మొదట ప్రారంభం, న్యూ అడ్మిషన్కి సర్టిఫికెట్ కోర్సు మొదటి సంవత్సరంలో 1600 కట్టి 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే డిప్లొమా కోర్సుకి సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఉత్తీర్ణులై ఉండి వాళ్ళు 2100 రూపాయలు చెల్లించి డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులుగా మేము తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అందరూ నిర్ణయించడం జరిగింది. ఈ భాషా సాంస్కృతిక శాఖ తరఫున ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా 2024-25 సంవత్సరానికి గాను తీసుకోవడం జరుగుతుంది. పురప్రజలు 50 మంది కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని సంగీతం నేర్చుకొని సత్యోపలితాన్ని పొందుతారని ఆశిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసేటి అప్పలనాయుడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయనగరం జిల్లాకు ఈరోజు వచ్చారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడికి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవులు కలిసి అభినందించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త అయిన తనను ఎంపీగా పోటీ చేసే అవకాశం అశోక్ గజపతిరాజు కల్పించారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయనగరం పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్న విషయాన్ని ప్రజలు గమనించి అత్యధిక మెజార్టీనిచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. నాయకత్వంలో ఈ జిల్లా అద్భుతమైన అభివృద్ధి జరిగి ప్రజల సేవ చేసే సంఘటనలు మనం చూసాం. అటు పార్టీకి ఎన్డీఏ కూటమికి కానీ ఇటు వారి నాయకత్వానికి కానీ ఎటువంటి మచ్చ లేకుండా అద్భుతంగా మంచి చేయాలి. అట్లీస్ట్ ఒక వ్యక్తికి చెడు చేయకుండా, ప్రజలకు చెడు చేయకుండా మంచి చేస్తే చాలని ఒక తప్పనితో వెళ్ళాలని సంకల్పించుకున్నాం. ఖచ్చితంగా ఏదైతే పార్టీ ఎన్డీఏ కూటమి ఏ అవకాశం నమ్మకంతో ఇచ్చారో, అలాగే గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు ఏ నమ్మకంతో అయితే ప్రోత్సహించి మాకు ఒక సూచిక అంటే ఒక దిక్సూచిగా ఆయన ఉండి మాకు దారి చూపించారు. అలాగే మిగతా నాయకత్వం కూడా ఎట్లాగే మాకు సహకరించారు. వారి నమ్మకాన్ని ఇట్టి పరిస్థితుల్లో ఉమ్ము చేయకుండా నా పరిధిలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా నా పరిధిలో ఉన్న విధులని సక్రంగా నిర్వహిస్తానని, ముఖ్యంగా విజయనగరం ప్రజల సమక్షంలో అలాగే పెద్దవారి సమక్షంలో మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా నేను ప్రమాణ శాస్త్రాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. మా సోదరి మనం చెప్పినట్లుగా పార్లమెంట్ సభ్యుడు అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, లేకపోతే సమన్వయం అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా మేము ఎంపికైన మాకు చాలా బాధ్యత ఉంది. ఒక పక్క నాయకత్వం, ప్రజల పట్ల ఉన్న నమ్మకం విశ్వాసంతో, అలాగే ప్రజలు మా మీద ఎక్స్పెక్టేషన్స్ అవి కూడా చాలా నమ్మకంతో ఉన్నాయి. ఖచ్చితంగా నేనైతే మాటిస్తున్నాం, మా సోదరి మనల్ని కానీ లేకపోతే సోదరుడు కానీ మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు మాటిస్తున్నాం. ప్రజలకి 100% మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా నుంచి కానీ మా టీం నుంచి కానీ లేకపోతే మా మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ సందర్భంలో కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాం తప్ప ఏ వ్యక్తిగత స్వార్థాలతో కానీ లేకపోతే గత ప్రభుత్వాలు చాలా తప్పుడు పనులు చేశారు, ఆ పనుల్లో ఒక్క పని కూడా 100% చెప్తున్నాం. 5 ఇయర్స్ ఇదే ఇక్కడే మళ్ళీ మేము కూర్చుంటాం, 100% చాలా గర్వంగా చెప్తాం. 5 ఇయర్స్ మేము బ్రహ్మాండంగా చేసామని కూడా ఆ రోజు వస్తుంది. ఆ రోజు కోసం మేము ఖచ్చితంగా అర్ధరాత్రైనా అపరాత్రైనా పనిచేసే పరిస్థితి మేము వస్తుందని తెలియజేసుకుంటూ, కేంద్రంలో రాష్ట్రంలో పాలకవర్గం మారినా ప్రభుత్వాలు మారినా విశాఖ జీవీఎంసీలో వైసీపీ వాసన పోలేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడుతూ, మహావిశాఖ నగరపాలక సంస్థల కమిషనర్ సాయికాంత్ వర్మ పాలనలో కొనసాగుతుందని అన్నారు. అవినీతి అక్రమాలకు నెలవుగా జీవీఎంసీ మారిందని తెలిపారు. ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ మహావిశాఖ నగరపాలక సంస్థలో అధికారులు తీరు ఇంకా వైసీపీ వాసనతోనే, వైసీపీ కండువా కప్పుకొని ఏదైతే గత 5 ఏళ్ళు వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారో అదే రీతిలో ఇప్పటికీ కూడా కొనసాగడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సుముఖంగా ఉందని, రైల్వే డివిజన్పై మరింత స్పష్టత రావాల్సి ఉందని విశాఖ ఎంపీ మోత్కుపల్లి శ్రీ భరత్ అన్నారు. పూరి శ్రీ జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకొని నేటి నుంచి 3 ప్రత్యేక రైళ్లను పూరికి నడుపుతున్నామని అన్నారు. ముందుగా జెండా ఊపి ఎంపీ భరత్ సహా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర నాయకులు రైళ్లను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాసుకున్న ఒక మినీ మేనిఫెస్టోలో కూడా 7 పాయింట్లలో ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ రైల్వే జోను విత్ వాల్టేర్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేయాలనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది. రైల్వే జోన్ అయితే ఇచ్చారు, డివిజన్ మీదే ఇంకా క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా కేంద్ర రైల్వే మంత్రి దగ్గర ఈ ఇష్యూ మీద టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మేజర్ స్టేషన్, మేజర్ హబ్, ఇక్కడ డివిజన్ ఉండడం వల్ల
ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఉత్తరాంధ్రకి విశాఖపట్నము, రాష్ట్రానికే విశాఖపట్నం అతిపెద్ద నగరం కాబట్టి ఆ అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ స్టేషన్ అప్గ్రేడేషన్, ఇప్పుడే డిఆర్ఎం గారు చెప్తున్నారు 600 కోట్లు కేటాయించి స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టు చేయాలన్నా గతంలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందవలేదు. రెండో బిడ్స్ మళ్ళీ ఇప్పుడు టెండర్ చేసి బిడ్స్ ఓపెన్ చేశారు. త్వరలో ఒక మంచి కాంట్రాక్టర్కి అవార్డు చేసి ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి విజయవాడకి, ఇతర ప్రాంతాలకి ఎన్నో ట్రైన్లు ఈ రైల్వే ట్రాక్ అప్గ్రేడేషన్ వల్ల అవి ఆపేశారు. ఇక్కడ అందరు ట్రావెలర్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ రైల్వే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వర్క్స్ తొందరగా పూర్తి చేసి మళ్ళీ ఆ ట్రైన్స్ కూడా మళ్ళీ ప్రారంభించవలసిందిగా మీడియా ద్వారా కూడా అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఓవరాల్ ఇవాళ రైల్ ట్రాన్స్పోర్ట్, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కోసం వన్ ఆఫ్ ది సేఫెస్ట్గా చాలామంది భావిస్తారు కాబట్టి ట్రైన్లు ఇంకా తీసుకుంటున్నారు. ఒకటి అలా యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, చాలా బాధాకరం, అవి కూడా తగ్గించు. వాజన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టీటీడీసీలో పలు విభాగాలను పరిశీలించే మంత్రి కొండపల్లి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆదేశం. బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణ సహాయం అందించాలని స్పష్టీకరణ. జూనోసిస్ డే సందర్భంగా బహుళార్థ సాధక పశు వైద్యశాలలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, విశ్వాసానికి మారుపేరైన శునకాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న జిల్లా పశు సంవర్ధక అధికారి వైవి రమణ. వాజన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.